మన ఇళ్లలో అప్పుడప్పుడు ట్యాప్ నుంచి చుక్క 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 నీరు పడుతూ ఉంటే మనం పెద్దగా పట్టించుకోం. కానీ ఏ ఇంట్లో అయినా సరే ఇలా గనక నీరు వృధా అవుతుంటే ఆ ఇంట్లో దోషం ఉంటున్నట్టే. ఈ విషయం తెలుసుకోండి, ఇది వాస్తు శాస్త్ర ప్రకారం కూడా దోషం. ఓ ట్యాప్ నుంచి చుక్క చుక్క నీరు పడుతూ ఉంటే అది మంచి సూచన కాదు. అలా వాటర్ డ్రాప్స్ పడటం వల్ల చెడు కూడా జరగబోతోంది అనేది సంకేతం. అన్నింటికంటే ముఖ్యంగా కిచెన్లోని ట్యాప్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి. అక్కడ గాని నీరు వృధా అయితే అస్సలు మంచిది కాదు. వంటగదిలో అగ్ని ఉంటుంది, అక్కడ నీరు ఉంటుంది, గాలి ఇక భూమి ఎలాగో ఉంటాయి. నాలుగు పంచభూతాలు ఉండే ప్రదేశం మన వంటగది. అక్కడ ఎప్పుడూ ఏ చెడు జరగకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ కిచెన్లో ట్యాప్ లీక్ అవుతూ ఉంటే గనక కుటుంబంలో ఒకరికి అనారోగ్యం సంభవించవచ్చు. దాంతోపాటు ఆ ఇంట్లో వారు చేసే వ్యాపారంలో నష్టాలు రావచ్చు, డబ్బు వృధాగా పోతుంది. నీరంటే వరుణదేవుడు, ఆయనకు తగిన ప్రాధాన్యత లేదని వరుణదేవుడు కూడా ఆగ్రహిస్తాడు. ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఆ ఇంట ఉండే పాజిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. దీంతో వెలుతురుండవలసిన చోట చీకటొచ్చినట్టు, పాజిటివ్ ఎనర్జీ లేని చోట నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అరిష్టం, ఎవరైనా సరే ఇలాంటి లీకేజీలను అస్సలు నిర్లక్ష్యంగా వదలద్దు. ఒక వంటగదిలోనే కాదు, ఇంట్లోని ఏ ట్యాప్ కూడా లీక్ కాకుండా చూసుకోవాలి. పోనీ ఇవన్నీ సరే మూఢనమ్మకాలని కొట్టేస్తే సైన్స్ కోణంలో చూద్దాం. నీరు వృధా అయ్యే చోట నీరు నేలపై నిల్వ ఉంటుంది, అక్కడ రకరకాల సూక్ష్మ క్రిములు చేరిపోతాయి, అలాగే దోమలు గుడ్లు పెట్టే సంతతిని పెంచేస్తాయి. చివరికి ఆ నీరు డ్రైనేజీ నీరు మారిన వాసన వచ్చేస్తుంది. దోమల వలన చెడు వలన మనకు అనేక అనారోగ్యాలు కలుగుతాయి కదా. అంటే అనారోగ్యం అంటే హాస్పిటల్స్, వాటి చుట్టూ తిరుగుతూ ఉంటే డబ్బు కూడా నీళ్లలా ఖర్చు అయిపోతుంది కదా. కాబట్టి సైన్స్ కోణంలో చూస్తే అనారోగ్యం డబ్బు ఖర్చు. కాబట్టి వాస్తు దోషాలను త్వరగా రిపేర్ చేసుకోవాలి. సరే, శాస్త్రం ప్రకారం కూడా ఇవన్నీ పక్కన పెట్టి చూసినా కూడా నీరు చాలా విలువైన వనరు కదా. చుక్క నీటి కోసం చాలామంది అలవటించిపోతున్నారు. ఇలాంటి నీటి చుక్కలు వృధాగా పోతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం కరెక్టా? ఆలోచించండి.